సంగం డైరీ. కొద్ది రోజులు రాష్ట్ర రాజకీయాల్లో తరచూ వినిపిస్తున్న పేరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్కు చెందిన పాలు, పాల ఆధారిత పదార్థాలు తయారు చేసే సంస్థ ఇది. ఇప్పుడు ఇది దాదాపు ప్రభుత్వపరమైనట్టే. సంగం డైరీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే కారణంతో దూలిపాల నరేంద్ర కుమార్ను అవినీతి నిరోధక విభాగం అధికారులు అరెస్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది కాస్త రాష్ట్ర రాజకీయాల్లో మరింత దుమారానికి కేంద్ర బిందువు అయింది. సంగం డైరీ నిర్వహణ బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పాడి పరిశ్రమ శాఖ అభివృద్ధి సంస్థ ఏపీ డీడీసీకు బదలాయించింది. ఏపీ డీడీసీ తరపున గుంటూరు జిల్లా పాల ఉత్పత్తుల సహాయక యూనిట్ లిమిటెడ్ ఈ డైరీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. దూలిపాల నరేంద్ర అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ డైరీ రోజువారి కార్యకలాపాలు స్తంభించుకోకూడదనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరోవైపు దూలిపాళ్ల చేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విచారణ జరుగుతుండగా దురుద్దేశంతోనే జీవో ఇచ్చారని ఆరోపించింది.